ఐన్స్టైన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ అని నిన్నే పాలకొల హైస్కూల్లో చెప్పాను అతని గురించి. అతను ఎంత మేధావో, అతను ఎంత మేధావో, అంత బుద్ధిమంతుడు. సత్వగుణం ఉంది ఆయనలో. మనం ఏదైనా మాట్లాడతాం అనుకోండి, ఏమంటే మీరు మాట్లాడారు ఇంతవరకు నాకు అర్థమైంది, ఇంతవరకు నాకు అర్థం అవ్వలేదు, మీరు చెప్పింది రైట్ అయి ఉండొచ్చు, నాకు మటుకు అర్థం అవ్వలేదని చెప్పు, అంత బుద్ధిమంతుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్. 1955 వరకు బతుకున్నాడు. ప్రపంచ మేధావుల్లో ఒకడు. ఆయన చనిపోయే ముందు డాక్టర్లు అందరూ వెళ్ళి, మీరు చనిపోయాక మీ తలకాయ మేము కోసుకుంటామని అడిగాడు. ఆ తిరిగిచాటి తలకాయలు ఎక్కడున్నాయో చూడటానికి. చనిపోయిన తర్వాత మీ శవాన్ని తగలబెట్టేస్తారు కదండి, మీ ఈ తలకాయ కూడా తగలబెట్టి మిమ్మల్ని కోసుకునేవండి, మేము హాస్పిటల్కి పట్టుకెళ్ళి క్లినిక్లో పెట్టి తిరిగిచాట్లు మీకు ఎలా వచ్చినాయో చూసుకుంటాము. అంత మేధావు. మన తలకాయ ఎవరు అడగలండి? ఈ మధ్యన కళ్ళు ఒకటి మొదలెట్టారు, కళ్ళు అడుగుతున్నారండి. నేత్రదానం అనేది వచ్చింది కదా. మన తలకాయ ఎవరు అడగలేదు. మన తలకాయ ఆడిపుచ్చుకుంటే ఆడి మొద్దు అవుతాడు. మళ్ళీ ఈ మొద్దుతనం ఆడికెందుకండి? మనమే డన్స్, ఇంకా ఆడికి తగిలిస్తే ఆడు డన్స్ అవుతాడు. ఐన్స్టైన్ అన్నాడండి, ఆల్బర్ట్ ఐన్స్టైన్ అన్నాడండి, నీకు గర్వం ఉంటుందనుకో, నీకు గర్వం ఉంటుందనుకో, నీకు ఆ గర్వం నెమ్మదిగా చుట్టూరు, నీకున్న గర్వమే చుట్టూరు గోడ కట్టేస్తూ ఉంటుందని చెప్పారు. చుట్టూరది అంటే ఇతరులతో నేను దూరం చేస్తుంది, అంతర్వాణి ఇంతర్వాణి అని చెప్పి గోడ కట్టేసుకుంటావు. నీ గర్వమే నిన్ను గోడ కట్టేస్తుంది. అది నీకు చుట్టూరు, నీకున్న గర్వమే నీ చుట్టూరు జైలు కాదు, నీకు బంధం, నీ చుట్టూరు జైలు అనే బంధం నీకు నిర్మిస్తుంది. అంచేత గర్వం తగ్గించుకోవాలంటే నువ్వేం చేయాలి, దానికి ఉపాయం కూడా చెప్పాడు. దానికి ఉపాయం కూడా చెప్పాడు. నీకు గర్వం ఎందుకు వస్తుంది? నేను ఏదో బాగా చదువుకున్నవాడిని, లేదా బాగా డబ్బు ఉన్నవాడిని, అలాగే వస్తుంది. విద్యా గర్వం ఉంది, ధన గర్వం ఉంది. బాగా చదువుకున్న వాళ్ళకు కూడా కొంత వాళ్ళకి గర్వం ఉంటుంది, బాగా చదువుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి గర్వం ఉంటుంది. అప్పుడు ఈ గర్వం పోవాలంటే ఐన్స్టైన్ ఏం చెప్పాడంటే, నీకు ఏదైనా ధనం ఉందనుకో, నీకు ఏదైనా ధనం ఉందనుకో, అది మీ ఇంటికే పరిమితం చేయకు, లోకానికి, ఆ లోకానికి పరిమితం చేయి. నీకైనా బాగా చదువు ఉందనుకో, అది లోకాన్ని, లోకం ఎంత ఉంటే దాన్ని విస్తరించు. నీకేదైనా ధనం ఉంటే, లోకం ఉంటే, నీలో ఏది మంచి గుణం ఉన్నా లోకానికి విస్తరింపు చేయి, లోకానికి పంచిపెట్టు. అప్పుడు గర్వం పోదు. అందరికీ డబ్బు ఉండదండి, కొంతమందికి చదువు ఉంటుంది, కొందరికి అది అది కాదు అధికారం ఉంటుంది, కొంతమందికి పలుకుబడి ఉంటుంది. వాళ్ళకి ఏమి పదవి ఉండదని ఫోన్ ఎత్తి ఫోన్ ఎత్తితే పని అయిపోతుందండి. వాళ్ళకి ఏమి పదవులు ఉండవు, పదవి ఉండదు, డబ్బు ఉండదండి. ఇప్పటికే ఆ రెస్పెక్ట్ సమాజంలో దాని సోషల్ స్టేటస్ అంటారు. మీకు ఫోన్ తీశారంటే పని అయిపోదు. అంటే వాళ్ళకి అధికారంతో డబ్బుతో సంబంధం లేదు. అంటే ఈ జైల్లోంచి నువ్వు బయటపడాలంటే నీ గర్వం ఎప్పుడు వస్తుందంటే, వాళ్ళకంటే నేను ఏదో అధికండి అనుకుంటాను లోపల. ఇప్పుడు నీకు ప్రేమ ఉంది. ఈ జైల్లోంచి బయటపడాలంటే ఐన్స్టైన్ ఏం చెప్తాడంటే, నువ్వు అసలు నీకు అసలు ప్రేమ లేదని నేను ఎందుకంటాను? నీకు ప్రేమ ఉంది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తున్నావు. ప్రేమ లేదని అలా అంటే నాదే పొరపాటు. ఐన్స్టైన్ అన్నాడు, మీకు ప్రేమ లేదని అంటే నాదే పొరపాటు. మీకు నిజంగా ప్రేమ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నారు? అంచేది మీరు ఏం చేయాలంటే, మీకు ప్రేమ ఉందనుకోండి, ధనం ఉందనుకోండి, చదువు ఉందనుకోండి, దాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ రండి. మీ ప్రేమను కొంచెం పెంచుకుంటూ రండి. మీ ప్రేమని కొంచెం అలా పెంచుకుంటూ రండి. మీ ధనాన్ని కొంచెం అలా పెంచుకుంటూ రండి. లేకపోతే మీకున్న విద్యని అలా పెంచుకుంటూ రండి. అంటే స్ప్రెడ్ అయితే పంచుకుంటూ రండి. పంచుకుంటూ వచ్చే ఏమవుతున్నాయి, ఆ బుడగ పగిలినట్టు జైల్లోంచి బయటకు వచ్చేస్తారు. ఇది ఒక ఉపాయం చెప్పండి ఐన్స్టైన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్.